హలో గాయస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను నందు ఏఆర్ అండ్ పర్ల్ బ్యూటీ నుంచి ప్రస్తుతం పాటు నాగలక్ష్మి గారు స్టూడియోలో ఉన్నారు హలో నాగలక్ష్మి గారు హాయ్ అండి ప్రజెంట్ ఉన్న ఎక్కువ ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే యూత్లో కానివ్వండి జాబులు చేసే వాళ్ళు కానివ్వండి హెయిర్ ఫాల్ ఓవర్గా థింక్ చేయడం కానివ్వండి మన డైలీ రొటీన్ వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో హెయిర్ ఫాల్కి మీరు ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తారు హెయిర్ ఫాల్ అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే వారిలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యే వారిలో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ కనిపించే సిమ్టమే హెయిర్ ఫాల్ సో కొంతమందిలో ఎలా ఉంటుందంటే డాండ్రఫ్ విపరీతంగా డాండ్రఫ్ ఉంటుంది డాండ్రఫ్లో కూడా టూ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్స్ ఉంటాయి డ్రై డాండ్రఫ్ ఉంటుంది వెడ్ డాండ్రఫ్ ఉంటుంది ఇక హెయిర్ అంతా కూడా స్ప్లిటెంట్స్ అయిపోవటం సో రఫ్ హెయిర్ రావటం వై బికాజ్ మనం రెగ్యులర్గా వాడే హెయిర్ స్టైలింగ్స్ కానీ హెయిర్ హెయిర్ తొందరగా డ్రై అయిపోవాలని డ్రయర్స్ యూజ్ చేసేస్తూ ఉంటాము సో వీటన్నిటి వలన మనకి హెయిర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో అటువంటి సమస్యల నుండి పరిష్కారం కావాలి అంటే పర్లో సిక్స్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ కాంబో కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ హెయిర్ ఆయిల్ కిట్ అనేది వాడటం ద్వారా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ స్ప్రిటెన్స్ కంట్రోల్ అవుతుంది డ్రై హెయిర్ అనేది నరిషింగ్ మాయిశ్చరైజింగ్ రిలీజ్ అవుతుంది హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా అందుతుంది కాబట్టి హెయిర్ అనేది వాల్యూమ్ అనేది కూడా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం ఒకటే కాకుండా గ్రోత్ కూడా సేమ్ టైం పెరుగుతుంది ఎస్ అవునండి ఎందుకంటే ఇందులో యూజ్ చేసినటువంటి వంటి జటా ఎక్స్ట్రాక్ట్ కానీ ఆల్కనేట్ రూట్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ హెర్బ్స్ ఈ హెర్బ్స్ అనేది మనకి స్కాల్ప్కి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి రూట్లో ఉండేటువంటి ఓపెన్ అయిన సెల్ అనేది క్లోజ్ అవ్వటం ద్వారా హెయిర్ గ్రోత్ అనేది కనబడుతూ ఉంటుంది అందుకే మేము ఇవ్వటమే ఒక కాంబోగా ఇస్తాము లైక్ ఇది హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ తర్వాత హెయిర్ షాంపూ ఉంటుంది సో వీక్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ హెయిర్ వాష్ చేసిన ఎవ్రీ టైం హెయిర్ షాంపూతో హెడ్ వా హెడ్ వాష్ చేయమంటాము యా వీక్లీ ప్రైస్ సో మినిమం త్రీ టైమ్స్ అయినా చేయండి ఎందుకంటే హెయిర్ ఆయిల్ ఆల్రెడీ మనకి స్కాల్ డ్యామేజ్డ్గా ఉంది కాబట్టి త్రీ టైమ్స్ ఆఫ్ హెయిర్ వాషెస్ చేసిన ఎవ్రీ టైం హెయిర్ కండిషనర్ కూడా కాంబోగా ఇస్తాము ఈ కండిషనర్ అనేది హెయిర్ స్కాల్ఫ్కి టచ్ అవ్వకుండా జస్ట్ హెయిర్ అంతా కూడా కండిషనింగ్ చేయటం ద్వారా హెయిర్ వాల్యూమ్ అనేది కూడా పెరుగుతుంది హెయిర్ సెటిల్ అవుతుంది లైక్ స్మూత్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అందుకే మేము కాంబోగా హెయిర్ ఆయిల్ షాంపూ అండ్ అలాంగ్ విత్ ద కండిషనర్ ఇలా త్రీ ప్రోడక్ట్స్ వాడినట్లయితే మీకు మంచి చేంజెస్ అనేది కనబడుతుంది ఓకే ఈ ఆయిల్ ఇవన్నీ కూడా వీక్లీ త్రోజ్ అప్లై చేసి దీనిలా యూస్ చేయడం వల్ల నెమ్మదిగా ఇమీడియట్గా కాకపోయినా ఏదైనా టైం పడుతుంది కాబట్టి సో మెల్లగా అయినా మొత్తం అంతా కంట్రోల్ చేయొచ్చు అంటారు అది మనకి ఎలా ఉంటుంది అంటేనండి కొంతమందికి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన వారు ఉన్నారు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అది అంత మనకి జీన్స్ నుంచి కానీ జెనెటిక్గా కూడా మనకి హెయిర్ అనేది సివిర్గా ఫాలింగ్ అనేది ఉంటుంది సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది దీంతో పాటు మీరు డైట్ కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా సో హెల్దీ డైట్ కూడా ఫాలో అవ్వాలండి మనం హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్స్ ద్వారా దాని వరకు వర్క్ అయ్యేదంతా రిజల్ట్ ఇస్తుంది ఇన్టేక్లో కూడా హెల్దీగా ప్రోటీన్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమంటాము లైక్ దాల్ కానీ ఎగ్ కానీ లేదా ఇంటేక్లో వాటర్ కన్జంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మినిమమ్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రోపర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఉండాలి సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ ప్రోపర్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ దట్ ఓన్లీ నైట్ టైం సో చాలామంది ఇదొక అపోహలో ఉన్నారు ఇటంతా లేచి ఉండి డే అంతా పడుకుంటారు సో దానివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో మెయిన్గా ఎందుకంటే మనకి సూర్యాస్తమయం టైంలోనే మన స్కిన్ కానీ హెయిర్ కానీ రిలాక్స్ మోడ్ సో సూర్యోదయం టైంలో ఇవన్నీ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి సో అది మనకి డిస్టర్బెన్స్ అవ్వటం ద్వారా కూడా హెయిర్ సివియర్గా ఫాల్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది కనుక స్లీపింగ్ ప్యాటర్న్ చాలా ముఖ్యం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో మస్ట్ సో మినిమమ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా దృష్టి పెట్టినట్లయితే అన్ని రకాలుగా ఇన్టేక్లో కానీ అండ్ ఎక్స్టర్నల్గా ప్రోపర్గా జరగడం ద్వారా రిజల్ట్స్ అనేవి కనబడతాయి చాలామంది ఇవన్నీ ప్రోడక్ట్స్ వాడతారు యూజ్ చేస్తారు బట్ నాకు రిజల్ట్ రాలేదు అంటారు బట్ వాడడం ఒకటే కాదు ఈ కేర్ అంతా తీసుకుంటేనే అది సాధ్యం అని చెప్తున్నారు ఎప్పుడు కూడా ఒకటే దాని మీద డిపెండ్ అవ్వకూడదండి మన వర్క్ కూడా మనం కూడా చేయాలి సో మనం కూడా హోంవర్క్ అనేది పో ప్రాపర్గా మనం ఫాలో అయినట్లయితే రిజల్ట్స్ అనేవి ఇంకా ఇంకా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి సో చూసారు కదండి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వాళ్ళ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి ప్రతిదానికి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదు అంటే డైరెక్ట్గా కూడా విజిట్ అవ్వచ్చు ఇన్ కేస్ మీరు రాలేని పరిస్థితుల్లో వెబ్సైట్ లో కూడా మీరు ఇవన్నీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్